నమస్కారం నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి మా శివ పార్వతి సాంగ్ నాట్యం సినిమాలో లాంచ్ చేయడానికి బాలకృష్ణ గారి చేతుల్లో ఇది లాంచ్ చేయటం మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మొత్తం సాంగ్ అంతా లో లేపాక్షి టెంపుల్లో మొత్తం సాంగ్ షూట్ చేశాము వాళ్ళందరూ మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక కుటుంబంలాగా చూసుకున్నారు మొత్తం స్కెడ్యూల్లో ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమతో అండి మాకు రెస్పెక్ట్ చూపించారు సో అందుకే మీ చేతిలో ఈ సాంగ్ లాంచ్ అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉందండి చాలా ప్యాషన్తో తో కమల్ గారు కూడా నాతో పాటు ఈ శివ పార్వతి సాంగ్ చేశారు ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఐ విష్ రేవంత్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం అండి నా పేరు రేవంత్ నేను ఈ సినిమాకి డైరెక్టర్ గా చేశాను దీంట్లో శివ పార్వతి సాంగ్ మీతో లాంచ్ చేయాలని చెప్పి ఇప్పుడు కాదండి మేము షూటింగ్ టైం నుంచి కూడా అనుకున్నాను దానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి లేపాక్షి అది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పురాతన టెంపుల్ అండి ద బిగ్గెస్ట్ అండ్ ఏన్షియన్ టెంపుల్ ఆ టెంపుల్ లేపాక్షిని ఊరు హిందూపూర్లో ఉండడం ఆ హిందూపూర్కి మరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వడం చాలా నాకు ఆనందాన్ని విషయం అనిపించింది ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అనేది అంటే మీరు ఒక మీరు కాన్ఫిడెన్స్ ఉంటుందండి అది ఒక పాజిటివిటీ మా అందరికీ నచ్చుతుంది సో మీ చేతుల మీదుగా అది లాంచ్ అయితే అదే బ్లెస్సింగ్స్ మా ఉంటుంది అని చెప్పి మీ గోల్డెన్ హ్యాండ్ మా మూవీ క్లాసికల్ డాన్స్ అనేది ఎప్పుడైతే నాకు చెయ్యాలి అని అని ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిందో నేను ఈ పాత్ర గురించి భయపడినంత ఎప్పుడు భయపడలేదు చాలా తక్కువ మందికి వస్తుంది అలాంటి ఒక ఇలాంటి పాత్ర చేయడం ఇలాంటి ఒక నాట్యం చేయడం ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనుకుంటాను అండ్ ఐకానిక్ పర్సన్ బాలకృష్ణ గారు నేను లెజెండ్ కూడా ఆయనతో పాటు చేసినప్పుడు ఆయన పంక్చువాలిటీ ఆయన సిన్సియారిటీ హార్డ్ వర్క్ దీస్ యు కెనాట్ బీట్ ఇట్ థ్యాంక్ యూ సార్ అంటే మా అందరికి ఇన్స్పిరేషన్గా మీరు ఎప్పుడు ఉన్నారు అండ్ ఇంక ముందు కూడా చాలా జనరేషన్స్ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ నిశృంఖలా ఫిలిమ్స్ నిర్మాత సంధ్యరాజు గారికి అలాగే చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ గారికి కమల్ గారికి సహచరుడు నేను ఒక శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క శివపార్తుల పాటను చిత్రీకరించడం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఎంతో తృప్తిని అందించింది మన కళల గురించి మాట్లాడుకోవాలి మనం అంటే చతుర్షష్టి కళలకు గానా చేయని మన భారతదేశం మన కళలు వెలుగును ప్రపంచం నలుమూలలు ప్రసరింపజేసి మన దాని ఔనత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజమే కళకండ దేశం అనేది చెప్పుకోవాలి మన దేశం గొప్పదే కళలు గొప్పవే సప్త సాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్తస్వరాలైన ఈసారి సాహిత్య సుమధుర గీతాలు వినిపిస్తూ ఆలపిస్తూ అల్లరించారు అల్లరిస్తూనే ఉన్నారు అలాగే మన చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి కథని కథనాన్ని రచించడమే కాకుండా ఈ చిత్రంలో ఎడిటింగు ఫోటోగ్రఫీ డైరెక్షన్ చూస్తుంటే అనిపిస్తుంది ఎంతో చక్కగా నిర్వర్తించాడు తన అదనపు బాధ్యతలు కూడా సో చాలా సంతోషంగా ఉంది కనిపిస్తుంది సినిమా టోటల్ మూడు తెలిసిపోతుంది మనకి ఇప్పుడు ఫోటోగ్రఫీ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎంత బాగా చూపించారో మరి సినిమా మొత్తం కూడా మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుంది నేను డెఫినెట్గా ఎలా ఉండబోతుంది సినిమా అనేది తప్పకుండా అది విజయవంతం అవుతుంది ఎందుకంటే ఫ్యాషన్ ముందు అది ఇంపార్టెంట్ నేను కూడా ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడేవాడిని కాబట్టి ఇప్పుడు ఎందుకో నాకు తెలియదు మరి ఇక్కడ ఇది శివపార్థుల పాట మాలిపాక్షలు షూట్ చేయడం అలాగే నేను అఖండ అనే సినిమాల్లో అదొక పాత్ర చూశారు అడ్డనామాలు వేసుకుని ఓహా అంటే ఘోర పాత్ర ఆ పాత్ర నేను చేయడం మరిలా ఎందుకో తటస్థించింది అది అనుకోకుండా కాకతాళీయం యాదృచ్ఛికం ప్రాజెక్టుకి నా ఆశీస్సులను అందజేస్తూ అంటే శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి హరైతి హరైతి వా భజనమ శివమేవ నిమంతరం అంటాను హర హర మహాదేవ శంభు శంకర